సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స కోల్కటా ఇన్సిడెంట్కి సంబంధించింది ఎప్పుడైతే ఇది దేశం మొత్తం దీనివైపు ఎదురు చూడటం జరిగిందో జస్టిస్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి దేశం మొత్తం ఎదురు చూడటం జరుగుతుందో సో త్వరితగతిన దీనికి జరగాలి అనేటువంటి ఉద్దేశంతో మా టీం కూడా కోల్కటా వెళ్ళటం జరిగింది సో అక్కడి నుంచి కొన్ని కీలక అంశాలు కీలక విషయాలు బయటికి రావడం జరిగింది ఏం జరిగింది ఏంటి అనేది సో ఆ డేటాను రివీల్ చేయడానికి మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు అది వారి మాటలో అడిగి తెలుసుకుందాం హలో సార్ హాయ్ అండి నాగరాజ్ గారు సో మన మన టీం కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది అండ్ ఆ డేటాను కూడా మీరు చూశారు కాబట్టి అంటే మీ ఆ డేటా కూడా మీకు తెలుసు కాబట్టి అడుగుతున్నాను ఏం జరిగింది ముందుగా సుమన్ టీవీ యాజమాన్యానికి అభినందన తెలుపుతూ దీన్ని ఒక సామాజిక బాధ్యతగా ముందు తీసుకెళ్తున్నందుకు ఒక అభినందన తెలుపుతూ విషయంలోకి వద్దామండి విషయం ఏంటంటే ఈరోజు ఒక కీలకమైనటువంటి ఒక పోస్ట్ రిలీజ్ చేశారు మన అమిత్ మాల్యా గారు ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చీఫ్ సెక్రటరీ అమిత్ మాల్య గారు ఒక కీలకమైన పోస్ట్ రిలీజ్ చేశారు అది నిజంగా ఒక సంచలనాలకు నాంది తీస్తుంది అని చెప్పడంలో ఎటువంటి డౌట్ అయితే లేదు సందీప్ ఘోషి యొక్క చుట్టూ ఉన్నటువంటి బౌన్సర్స్ ఆయనకొక ప్రైవేట్ సెక్యూరిటీ నడుస్తూ ఉండేది ఆ ప్రైవేట్ సెక్యూరిటీలో ఉన్నటువంటి ఒక పర్సన్ని ఒక బౌన్సర్ని ఇంట్రాగేట్ చేసినప్పుడు ఆయన రివీల్ చేసిన విషయం నేను దీదీ పంపించగా ఇక్కడ పనిచేస్తున్నాను అని మనకి దొరికినట్టు ఒక సీసీ ఫుటేజ్ అంటే ఒక వీడియో ఫుటేజ్ కూడా మనం దొరికింది ఈ వీడియోలో మనం అది కూడా ప్లే చేద్దామండి నగర గారు ఓకే అతను చెప్పింది ఏంటంటే నేను దీదీ పెంపించగా వచ్చాను అని చెప్తున్నాడు ఆయన దాని డీటెయిల్స్ మీకు క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ప్రెసెంట్ మనస్ బందోపాధ్యా అతను ఈ ఎక్స్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష యొక్క ప్లేస్లో రావడం జరిగింది మానస బందోపాధ్యాయ ఈ మానస బందోపాధ్యాయ అన్నటువంటి ప్రిన్సిపల్ ఇప్పుడే కాదు గతంలో అంటే రెండు వేల ఇరవై మూడులో కూడా ఎప్పుడైతే ఇక్కడ చేసిన ఆర్థిక అవతవకలు ఎక్కువగా ఈయన మీద అప్లికేషన్స్ ఎప్పుడైతే వచ్చాయో సందీప్ ఘోష్ని ఇక్కడ నుంచి వేరే కాలేజీ ట్రాన్స్ఫర్ చేశారు ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్ చేశారు అంటే రెండు వేల ఇరవై మూడులో పంపించినప్పుడు కొన్ని కొన్ని ఇలాంటి ఇప్పుడున్న పరిస్థితి ఒక ఏర్పడింది ఆ టైంలో అప్పుడు ఒక టెంపరీ ప్రిన్సిపల్గా మానస బందోపాధ్యాయుని అక్కడ అపాయింట్ చేశారు ఈ టైంలో ఈ టైంలో ఏం జరిగిందంటే అలా మెయిన్ కారణం ఏమిటి అంటే ఆ కాలేజీ ప్రాంగణంలో ఉన్నటువంటి క్యాఫిటేరియా ఒకటి ఉంది అంటే ఒక స్టూడెంట్స్ అందరూ కూర్చునే క్యాంటీన్ టైప్ క్యాఫ్టేరియా దాన్ని రినోవేషన్ చేస్తూ దాన్ని పూర్తిగా ఇన్నోవేషన్ చేస్తూ దాని మీద దాని యొక్క సైజుని కూడా పెంచి ఒక మరి కాస్త కొన్ని ఫెసిలిటీస్ పెంచారు అయితే అది చేసినందుకు గాను ఆయనకు సంబంధించిన వ్యక్తులే దాన్ని కాంట్రాక్ట్ పొందడం కానీ అంటే కన్స్ట్రక్షన్ వర్క్లో కానీ దాన్ని రినోవేషన్ చేసిన వర్క్లో కానీ అట్ ద సేమ్ టైం ఆ లోపల కేఫ్టేరియా తర్వాత కాంట్రాక్ట్ కూడా సందీప్ ఘోష్కి సంబంధించిన వ్యక్తులుగా ఇవ్వడం జరిగింది కంప్లీట్గా టెన్ ఇయర్స్ సరిపడేటట్టు లీజ్ అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది దీని మీద గతంలో ఒకసారి అక్తరాలి కూడా ఇంతకు ముందు చీఫ్ సుప్రీన్ గారు పనిచేసిన అక్తరలీ కూడా ఇన్నో అప్లికేషన్స్ పెట్టాడు సార్ అతను పెట్టారు పెట్టినప్పుడు కూడా దాన్ని విజిలెన్స్ కమిషన్ తీసుకుపోవడం ఇవన్నీ కూడా మనం చర్చించాం గతంలో అయితే దీనికి సంబంధించి కొంతమంది స్టూడెంట్స్ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో ప్రొడెక్ట్ చేశారు అదే కాలేజీలో ఆ క్యాఫ్టేరియా ముందు ఎందుకంటే నాణ్యమైనటువంటి ఇక్కడ ఇవ్వట్లేదు క్యాఫ్టేరియాలో ఛార్జెస్ చాలా హెవీగా ఉన్నాయి అది మీరు డిసైడ్ చేసినట్టుగా ఒక రేట్స్ లేవు అక్కడ చాలా హెవీ ఛార్జెస్ వేస్తున్నారు మాకు అక్కడ చాలా అద్వాన పరిస్థితుల్లో దాన్ని మీ వేరే వాళ్ళకి ఇవ్వండి ఈ పరిస్థితి కాదు ఇక్కడ అని స్టూడెంట్స్ ప్రొడక్ట్ చేసినప్పుడు స్టూడెంట్స్ మీద అటాక్ చేశారు స్టూడెంట్స్ని కొట్టారు ఆ కొట్టినటువంటి సభ్యుల్లో ఈ ఎవరైతే సందీప్ ఘోష్ యొక్క ప్రిన్సిపాల్ సెక్యూరిటీ ప్రైవేట్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా ఉంది అయితే తాత్కాలికంగా ప్రమోట్ చేసినటువంటి మానస బందోపాధ్యాయ ఆ ప్రైవేట్ సెక్యూరిటీ ఫోర్స్ని పిలిచి వాళ్ళు ఇంటరాగేట్ చేశాడు అసలు మీరు ఇక్కడ మీకు ఏం పని ఇక్కడే కాలేజీలో మీరు కాలేజీకి సంబంధించిన సిబ్బందా కాదు సెక్యూరిటీ ఫోర్సా కాదు పోనీ పోలీస్ సంబంధించిన సెక్యూరిటీయా కాదు ఆల్రెడీ ఒక అవుట్ పోస్ట్ ఉంది ఇక్కడ పోలీస్ స్టేషన్కి సంబంధించింది ఇంతమంది ఉంటుండగా మీకు ఇక్కడ మీకేం పని అని వాళ్ళని ఆ సెక్యూరిటీ ఫోర్స్ని అడిగేటప్పటికీ వాళ్ళు చెప్పిన ఎంత రేషగా సమాధానం చెప్తున్నది వాళ్ళు చెప్పిన సమాధానం మేము దీదీ పంపించగా ఇక్కడికి వచ్చాము వీలైతే మీరు దీదీకి ఫోన్ చేసుకోండి దీది అంటే మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో దీదీ అంటే మమతా బెనర్జీ దీదీకి డైరెక్ట్గా కాల్ చేసుకోండి దీదీ పంపించగా మేము ఇక్కడ పని చేస్తున్నాం అని చెప్తున్నారు వాళ్ళు ఆ ఫుటేజ్లో అండి నాగరాజు గారు మానస బందోపాధ్యాయ్ అసలు స్టన్ అయిపోయి చూస్తున్నాడు ఆయన చుట్టూ ఒక కోర్ కమిటీ ఉంది ఆ కోర్ కమిటీలో మానస బందోపాధ్యాయు ఎదురుగా ఈ ఈ ఫోర్స్ పర్సన్ నిలబడి ఉన్నాడు ఆయన అడుగుతున్నాడు ఆయన డైరెక్ట్గా మీకు ఇక్కడ ఏం పని అసలు స్టూడెంట్ ఎందుకు కొట్టాం అని అడిగితే మేము కొట్టాం వీళ్ళతో స్టూడెంట్ అడగండి ఇప్పుడు వచ్చి మాట్లాడతారేమో ఆ స్టూడెంట్ పిలిపించండి ఇప్పుడు మీ ముందు మాట్లాడమానండి అంటే ఎట్లాంటి దౌర్జన్య జరుగుతుందండి ఆ కాలేజీలో గూన్స్ గూన్స్ గుండాలు ఆ గూండాగిరి తన ప్రైవేట్ తన ప్రైవేట్ సిబ్బందితో కలిసి గుండాగిరి చేస్తున్నాడు అక్కడైనా వీలైతే పిలిపించండి దాదే దీనికి ఫోన్ చేసుకోండి అన్నటువంటి ఆ దౌర్జన్యం ఈ ఫుటేజ్ని ఇది రెండు వేల ఇరవై మూడు నాటి ఫుటేజ్ ఈరోజు ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది సెంట్రల్ గవర్నమెంటే ఒక్కొక్కటిగా కాలేజీలో జరుగుతున్న అక్రమాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి అదే ఆర్జికర్ మెడికల్ కాలేజీ అక్రమాలు ఈరోజు మమతా బెనర్జీ రిటైర్ తీసుకున్నారు ఏమని సెంట్రల్ గవర్నమెంట్ మీద ఫోర్స్ పెంచారు రెండు రకాలుగా పెంచారు అసెంబ్లీలో మేము తీర్మానం పెడతాము నిన్న సాయంత్రం నిన్న ఎప్పుడైతే మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సిక్స్ వరకు ఎప్పుడైతే బంద్ జరిగిందో వెస్ట్ బెంగాల్ వ్యాప్తంగా ఆ బంద్లో మార్క్సిస్ట్ పార్టీలు వీళ్ళు పార్టిసిపేట్ చేయలేదు కానీ ప్రొటెక్ట్ చేస్తూ మమతా బెనర్జీ మోడీ బాబు అని ఉద్దేశిస్తూ ఒక మాట చెప్పారు ఆవిడ మా రాష్ట్రంలో కానీ అల్లర్లు జరిగితే ఇదే అల్లర్లు పక్క రాష్ట్రాల్లో కూడా వ్యాప్తి అస్సాం బీహార్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో కూడా అల్లర్లుగా దారితీస్తాయని చెప్పి ఆవిడ చెప్పడంతో ఈరోజు అస్సాం ముఖ్యమంత్రి కూడా బయటకు వచ్చారు హేమంత్ శర్మ ఆయన బయటకు వచ్చి ఇంకొకసారి ఇట్లాంటి మాట్లాడితే మాత్రం మంచిగా ఉండని చెప్పి ఆయనకు వార్నింగ్ ఇచ్చారు అంటే యాక్చువల్ సబ్జెక్ట్ని డైవర్ట్ చేసే పనిలో పడ్డారు మమతా బెనర్జీ ఒరిజినల్ టాపిక్ని జరగాల్సిన టాపిక్ని డైవర్ట్ చేస్తున్నారు అయితే ఇక్కడ మనం పాయింట్కి వచ్చినట్టయితే మమతా బెనర్జీ ఒక మాట అన్నారు మేము కమింగ్ అసెంబ్లీ సెషన్లో ఒక తీర్మానాన్ని ప్రవేశపెడతాం ఈ తీర్మానాన్ని మేము ఆమోదింపజేస్తాం కానీ గవర్నర్కి పంపించినప్పుడు గవర్నర్ ఈ తీర్మానం మీద ఆమోదముద్ర లేకపోతే వీలైతే గవర్నర్ ముందు కూడా మేము బయట ఇస్తాం కమింగ్ ఆగస్ట్ ముప్పై ఒకటి నుంచి మేము ఇక్కడ బంద్లు చేస్తాం రాస్తారోగాలు చేస్తాం మండల స్థాయిలో గ్రామ స్థాయిలో ప్రతి జిల్లా స్థాయిలో ప్రతి చోట మేము ఆగస్టు ముప్పై ఒకటి నుంచి ఏంది టాపిక్ అంటే తొందరగా ఇలాంటి రేపిస్టులకి మటలకి శిక్ష జరగాలి పదిహేను రోజుల్లోగా గుర్తు టాపిక్ అండ్ డైవర్ట్ చేసే పనిలో మమతా బెనర్జీ గారు ఉన్నారు ఈ సందర్భంగా దీనికి రిటైర్ చేస్తూ అమిత్ మాల్యా గారు రీచ్ చేసిన ఈ కంటెంట్ ఏదైతే ఉందో మరొకసారి సీబీఐ ఈ రోజు వరకు మనకి సీబీఐ నుంచి ఎటువంటి న్యూస్ రిలీజ్ కావట్లేదు కానీ ఇంత ఒత్తిడిలో అంటే మోడీ గారిని ఉద్దేశిస్తూ మాట్లాడంతో అమిత్ మాల్యా గారు పాత ఫుటేజ్లు ఎక్కడో తీసుకొచ్చి కూడా ఇవ్వడం జరిగింది దీని మీద సీబీఐ బహుశా దీని మీద మరొకసారి ఎంక్వైరీ చేసే పనిలో ఉంటారు నిజంగా అంత ధైర్యంగా అతను ఒక చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తిని ఒక ఆఫ్టర్ ఆల్ ఒక అఫ్సర్ ఖాన్ అతని పేరు ఎవరైతే మాట్లాడుతున్నటువంటి ఈ బందోబస్తుంటే ఆయన యొక్క ప్రైవేట్ సెక్యూరిటీగా అపాయింట్ చేయబడిన వ్యక్తి ఆయన పేరు అఫ్సర్ ఖాన్ అఫ్సర్ ఖాన్ చెప్తున్నాడు డైరెక్ట్గా వీలైతే దీదీకి ఫోన్ చేయండి అంటే ఒక కామన్ మెన్ ఒక ఒక సెక్యూరిటీ ఫోర్స్ ఒక పర్సన్ ఒక సెక్యూరిటీ గార్డ్ అండి ఇంకా చెప్పాలంటే గ్రేడ్ ఫోర్ క్యాండిడేట్ ఇతను డైరెక్ట్గా సీమకు కాల్ చేయండి మీ నెంబర్ లేదా వీలైతే నేను నెంబర్ ఇస్తాను కాల్ చేయండి అని అంటున్నటువంటి ఆ క్లిప్పింగ్ అండి చూస్తుంటేనే ఎంత దౌర్జన్య కాండ ఎంత హింసాకాండ మనం ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియో చెప్పాము ఆ కాలేజీలో మన జరుగుతున్నటువంటి దారుణాలు ఎలా మాట్లాడడం జరిగింది స్టూడెంట్స్ వాళ్ళు బయటకు వచ్చి రోజు చెప్తున్నారండి కాలేజీలో జరిగేటువంటి అక్రమాలు గట్టిగా మాట్లాడితే ప్రొటెక్ట్ చేస్తారు కొడతారు సర్టిఫికేట్స్ పెట్టుకుంటారు లేబల్లో వాళ్ళకి మార్క్స్ వేయరు కాలేజీకి వచ్చినా సరే అబ్సెంట్స్ చేస్తారు స్టూడెంట్కి ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్టూడెంట్కి అబ్సెంట్ జరిగితే ఆయనకి ఎగ్జామ్స్లో కూర్చునే అవకాశం ఉండదు ఏ ఎగ్జామ్లో కూర్చోకపోతే ఆయన భవిష్యత్తు అంధగారం అయిపోతుంది సో ఫస్ట్ క్లాసెస్ అటెండెన్స్ ఆపేస్తారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ లేకపోతే ఆయనకి ఇమీడియట్ ఎగ్జామ్స్లో కూర్చునే అవకాశం ఉండదు ఈ సిస్టమ్ మీద ముఖ్యంగా స్టూడెంట్స్ అందరూ కూడా తమ లైఫ్ ఉద్దేశంతో బైక్ ఉన్నారండి ఉమెన్స్ హాస్టల్స్కి వెళ్ళి చూస్తే అసలు కగుళ్ళు జుగుప్సాకరణని పరిస్థితులు మన వాళ్ళు ఆల్రెడీ పంపించిన ఫుటేజ్లు ఉన్నాయి ఆడవాళ్ళు హాస్టల్స్లో అండి ఆ ల్యాబోరటరీస్ కానీ వాష్రూమ్స్ అన్ని చూసినట్లయితే వాళ్ళకి ప్రైమరీస్ కొన్ని ఉంటాయి వాళ్ళ ఇంటర్నల్ నాప్కిన్స్ కానీ ఇట్లాంటి ప్యాడ్స్ అవి ఉంటాయి అవి కూడా చేసే పరిస్థితి లేదు అక్కడ లేడీస్కి ఇంట్రాగేట్ చేస్తుంటే వాళ్ళు చెప్తున్నారు సార్ ఇక్కడ మా పరిస్థితికి హాస్టల్స్లో పరిస్థితి ఎంత ఎంత బ్యాగింగ్ ఉందంటే మేము ఆ లోపల తొంగు చూసే పరిస్థితి లేదు క్లీనింగ్ లేదు నీట్నెస్ లేదు అడిగితే కొడతారు మేము ప్రైవేట్ వాళ్ళని పిలిపించుకొని ప్రైవేట్ రూమ్ సర్వీస్ వాళ్ళని పిలిచి మేము అమౌంట్ పే చేసి మేము క్లీనింగ్ చేసుకుంటున్నాం అంటే ఏ స్థితిలో ఆర్జేకర్ యొక్క కాలేజ్ని పూర్తి అధ్వనిస్థితికి పంపించేస్తారు అనేది దీనికి మించి నిదర్శనది ఇంకోటి లేదు నాగరాజ్ గారు ఇక్కడ ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద ఈ గూన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు టార్గెట్ చేయడం స్టూడెంట్స్ కూడా మాట్లాడివ్వట్లేదు అదే కదా సార్ ఓవరాల్గా దీనికి సంబంధించి ఓవరాల్గా అంతే సార్ ఈరోజు ఇప్పుడు ఎంత డిక్టేటర్షిప్ జరుగుతుంది అని అంటే అండి నిన్న కూడా నేను చూసినటువంటి స్టేట్మెంటు మోడీ బాబు అని చెప్పేసి అంటే ఇక్కడ బర్న్ అయితే బీహార్ ఢిల్లీ అండ్ అస్సాం ఎటువంటివి కూడా బర్న్ అవుతాయి గుర్తుపెట్టుకున్నానంటే అది అది పవర్ అనుకోవాలా లేదంటే నిజంగా లూజ్ అయ్యే అవకాశం ఉందా అనేటువంటిది కొద్ది రోజుల్లోనే తెలుస్తుంది అండ్ దీంట్లో బాగా ఆలోచించాల్సినటువంటి విషయం అయితే ఫస్ట్ జస్టిస్ జరగాలి ఏది ఎలా ఉన్నా సరే పవర్ గురించి సంబంధించి తర్వాత నా మాట్లాడుకోవచ్చు కానీ ఇంత జరుగుతున్నప్పుడు కూడా ప్రతి ఒక్కరూ రోడ్డు మీద వచ్చి దీనికి సంబంధించినటువంటి వాటిల్లో బలంగా నిలబడగలిగితే తప్ప ఆ సిస్టమ్ అక్కడ పనిచేయదు అనేటువంటి విషయం క్లియర్గా అర్థమవుతుంది సో జస్టిస్ మాత్రమే ముందుగా ఇందులో జరగాలని మాత్రం కోరుకుందాం సార్ అండ్ ఎప్పటి నుంచో మనం నేరు నేను చేసినటువంటి విషయాలే అండ్ గత కొద్ది రోజుల నుంచి అదే ఫైట్ మీరు నేను కూర్చొని చేస్తూ ఉంటే ఇంకా అసలు అక్కడ ఏం జరుగుతుంది ఎందుకు రావట్లేదు దీనికి సంబంధించిన జస్టిస్ అని చెప్పేసి మన సుమన్ టీవీ యాజమాన్యం మా యాజమాన్యం అక్కడ పంపించడం జరిగింది మా టీంని అండ్ కొన్ని విషయాలు విస్తుపోయేటువంటి నిజాలు బయటికి రావడం జరిగింది వాటికి సంబంధించిన అప్డేట్స్ కూడా మేము ఇస్తాం డెఫినెట్గా ఎందుకు అని అంటే ఎందుకు నిజం రావట్లేదు బయటికి ఎందుకు జస్టిస్ సాగిపోతుంది అనేటువంటి విషయాలు మేము లోపలికి వెళ్ళేటప్పుడు కొన్ని కొన్ని విషయాలు మాకు విస్తుపోయేటువంటి కనిపించాయన్నమాట సో ఫర్దర్గా వాటిని కూడా మేము ప్లే చేస్తాము అయితే అందరూ ఏక ఏకతాటిపై వచ్చి సమైక్యంగా గనుక దీని మీద పోరాటం చేస్తేనే డెఫినెట్గా ఇటువంటివి భవిష్యత్తులో ప్రతి ఇంట్లోనూ జరగకుండా ఉండేలాగా అవకాశం ఉంటుంది సో దేశం మొత్తం ఎదురు చూస్తున్నటువంటి సమస్యది దీనికి సంబంధించినటువంటి సొల్యూషన్ రావాలని కోరుకున్నటువంటి సమస్య ఎనీవే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు